మాట్లాడుతుంటే నాకు అర్థమవుతుంది ఏంటి అంటే యూఆర్ స్ట్రాంగ్ టు ఫేస్. ఒక నార్మల్ అమ్మాయిని తీసుకుంటే మేబీ ఒక సౌత్ అమ్మాయిని తీసుకుంటే మనం పెరిగిన వాతావరణం కానీ మనం పెంచిన వాతావరణం కానీ అంత గట్స్ రావు. అన్లెస్ తను బయటకు వచ్చి ఒకటి రెండు సిచ్యువేషన్ ఫేస్ చేస్తే కానీ అంత గట్ ఫీలింగ్స్ రావు, అంత స్టబర్న్గా ఉండరు. సో మీరు ఏ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఫేస్ చేశారు, అవి ఎలా మీకు స్ట్రెంగ్త్ని ఇచ్చాయి? సో సాక్షిలో చేసిన తర్వాత, సాక్షి చేస్తున్నప్పుడు కూడా నేను ఆడిషన్స్ ఇస్తున్నాను మూవీస్లో. అంటే నేను నన్ను నేను స్క్రీన్ మీద చూసుకుంటే నేను ఎలా కనిపిస్తాను, దాన్ని బట్టి నేను ఏం చేయాలి అని ఫస్ట్ సాక్షిలో జాయిన్ అయినా. సాక్షిలో జాయిన్ అవ్వడానికి కూడా డెసిషన్ ఏంటంటే ఫస్ట్ ఫిల్మ్స్ అనుకున్నాను. ఆడిషన్స్ ఇచ్చారు, రెండు సినిమాలకు ఆడిషన్స్ ఇచ్చాను. ఇస్తే వాళ్ళు ఒకటే చెప్పారు, నిన్ను సినిమాలో ఎందుకు పెట్టుకోవాలి, నేను నాకేంటి లాభం అని అన్నారు. నాకు అర్థం కాలేదు అప్పుడు. అంటే కొత్త ఫిలిమ్స్ ఆల్రెడీ ఇండస్ట్రీ అంటే రెండు మూడు ఫిలిమ్స్ తీసిన వాళ్ళ వాళ్ళు అది పేరు చెప్పదలుచు పెద్దవాళ్ళే. సో ఆ ఫస్ట్ టైం ఆడిషన్కి వెళ్ళినప్పుడు ఒక డైరెక్టర్, పెద్ద ప్రొడక్షన్ హౌస్, ఫుల్ ఎగ్జైటెడ్గా టెన్షన్గా నర్వస్గా వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఓకే యువర్ యాక్టింగ్ స్కిల్స్ ఆర్ గుడ్, నేను తీసుకుంటా, కానీ నేను తీసుకుంటే నాకేంటి లాభం అంటే అసలు నాకు ఇవన్నీ తెలియదు, అంటే ఇంత క్లారిటీగా తెలియదు. నాకు అర్థం కాలేదు వాట్ యూ మీన్ సార్ అని అన్న. అంటే ఇప్పుడు నేను నిన్ను నిన్ను హీరోయిన్గా పెట్టుకోవాలి అంటే యూ షుడ్ స్లీప్ విత్ మీ, నీ గురించి స్టోరీ రాయాలి, నీ గురించి బాగా స్టోరీ రాయాలి, నేను ఎలివేట్ చేయాలంటే యూ షుడ్ స్లీప్ విత్ రైటర్. నిన్ను బాగా చూయించాలి, నువ్వే బ్యూటిఫుల్గా చూయించాలి అంటే సినిమాటోగ్రఫర్తో యూ హ్యావ్ టు స్లీప్. నాకు ఇలా చెప్పేసరికి మైండ్ బ్లాక్ అయిపోయి ఐ జస్ట్ ల్యాప్ డౌన్ హిస్ ఫేస్. దట్ వాజ్ అన్ ఇన్వాలంటరీ యాక్షన్, నేను అలా కొట్టేసింది కావాలని కొట్టలేదు, అది ఇన్వాలంటరీగా కొట్టేసాను. కొట్టేది నాకు చాలా బూతులు బాగా అలవాటు అనమాట. తెంగి అని చెప్పేసి వచ్చేసినాను బయటికి. ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ పరిగెత్తుకుంటూ వచ్చి యూ డిడ్ ఏ గ్రేట్ జాబ్, మీరు పైకి రావాలంటే ఇలాంటి తప్పని చేయాల్సిన అవసరం లేదు, మీరు ఇలాగే ఉండండి, డోంట్ చేంజ్, ఐమ్ సో హ్యాపీ అని నాకు షెకండ్ చేసి వెళ్ళిపోయాడు. వాడికి ఎంత ఈగో హర్ట్ అయి ఉందో, మరి ఎంత హర్ట్ అయి ఉన్నాడో నాకు తెలీదు, హీ వాజ్ సో హ్యాపీ దట్ డే. తర్వాత ఇంకో ఇంటర్వ్యూకి వెళ్తే అప్పుడు కూడా ఇలాగే రియాక్షన్ వచ్చేసరికి నాకు అనిపించింది నాకు యాక్టింగ్ అంటే ఇష్టం, ఫిల్మ్స్ అంటే ఇష్టం, నేను ప్యాషన్ కొద్ది వచ్చాను. అంటే ఇప్పుడు నాతో పడుకో, వెన్ హీస్ నాట్ మై బాయ్ ఫ్రెండ్, వెన్ హీస్ నాట్ మై హస్బెండ్, వెన్ హీస్ ఆఫరింగ్ మీ టు స్లీప్, దట్ మీన్స్ హీస్ లుకింగ్ ఎట్ మీ లైక్ అ ప్రాస్టిట్యూట్. నేను ఎందుకు ఆ ఫీలింగ్ తీసుకోవాలి, నాకేం అవసరం? ఐ నాకు ఎలా ఫీలింగ్ వచ్చేసిందంటే ఆ మాట వినడం కూడా ఒక ఇన్సల్ట్ అనిపించింది. అంటే అంత అలా కనిపించానా నేను, అలా పోర్ట్రే చేసుకున్నానా నేను? సో ఇలాంటి సిచ్యువేషన్ నా లైఫ్లో మళ్ళీ రాకూడదు, ఐ డోంట్ వాంట్ టు హియర్ దాట్ అట్లీస్ట్. అంటే ఏంటి, రెస్పెక్ట్ ఉండాలి సొసైటీలో, భయం ఉండాలి నాతో అలాంటి మాటలు మాట్లాడాలన్నా భయం ఉండాలి. సో ఐ స్టాప్ గోయింగ్ మై సెల్ఫ్, నేను వెళ్తే కదా వినాల్సి వస్తుంది, నా అవసరం కొద్ది వెళ్తే కదా వినాల్సి వస్తుంది, లెట్ మీ నా మార్కెట్లో నా వాల్యూ పెరగాలి, నాకు డిమాండ్ పెరగాలి, అప్పుడు నా వాళ్ళు నా దగ్గరకు వస్తే అప్పుడు నాకు వాళ్ళు ఒళ్ళు ఉండదు కదా. సరే అని షార్ట్ ఫిల్మ్స్ చేయడం స్టార్ట్ చేసిన, యాంకరింగ్ చేయడం స్టార్ట్ చేసిన, అందుకే సాక్షికి వెళ్ళాను. అసలు ఏంటి అంటే ఫ్యామిలీలో బ్యాక్గ్రౌండ్ ఎవరు లేరు ఇండస్ట్రీలో, సో అసలు ఏంటి ఇండస్ట్రీ ఎలా ఉంటుంది, పీపుల్ ఎలా ఉంటారు అంటే బయట వీళ్ళ గురించి, అంటే వీళ్ళు అంటే ఇప్పుడు నేను కూడా పార్ట్ ఆఫ్ ద ఇండస్ట్రీ, సో ఈ మిత్ అంతా నిజమేనా, అంటే పడుకుంటేనే పనులు అవుతాయి, ఇవన్నీ తెలియాలి అంటే ఒకరు ఒపీనియన్ కాదు తీసుకోవాల్సింది. అలా అని చెప్పి నేను రెండు కేసెస్ వల్ల జడ్జ్మెంట్ చేసుకోలేను అందరు ఇంతే అని. సో లెట్ మీ అండర్స్టాండ్ ద పల్స్ ఆఫ్ ఇండస్ట్రీ, పల్స్ ఆఫ్ ది పీపుల్ అని చెప్పి ఇంకా యాంకరింగ్ ఒక దిక్కు నుంచి యాంకరింగ్ చేయడము, షార్ట్ ఫిల్మ్స్ చేయడము, ఫ్రెండ్స్ని కలవడము, ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఐ హ్యాడ్ అ రేప్ అటాక్. జస్ట్ సేయింగ్ ఇప్పుడు నువ్వు హీరోయిన్ అవ్వాలనుకుంటున్నావు కాబట్టి నువ్వు పడుకోవాలి అంటే ఇదంతా, అంటే నా స్ట్రగుల్ అయిపోయినాక నేను అక్కడి నుంచి పారిపోయిన తర్వాత వాడు ఫోన్ చేసి చెప్పడం, నాకు మెసేజ్ పెట్టడం, ఇది ఎందుకు అంత ప్యారడ్ అవుతున్నావు, వై యూ నాట్ రెడీ, హౌ ఎవర్ యూ గోయింగ్, అంటే నువ్వు హీరోయిన్ తర్వాత చేసే పని ఇదే కదా, అదేదో ఫస్ట్ నేను చేస్తా అలవాటు చేసుకో. నాకు ఇలా మాటలు వినిపించేసరికి నేను రెస్పాన్సిబుల్ కాదు ఆ సిచ్యువేషన్కి, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫకింగ్ అరౌండ్, ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ వర్కింగ్, నన్ దట్ ఈస్ మై ప్యాషన్. సో నేను ఆ పరిస్థితిలో పడడానికి ఆడవాళ్ళు కూడా కారణమే కదా, అంటే షార్ట్ కట్స్లో పడుకొని ప్రాజెక్ట్స్ తెచ్చుకొని వాళ్ళు చేయడం వల్ల ఇష్టం లేని వాళ్ళు కూడా అందులో పడిపోతున్నారు, అవునా కదా? దిస్ ఈస్ ద ప్రొఫెషన్ డూడ్, యు ఆర్ వర్కింగ్ హియర్, నువ్వు వాళ్ళు నీకు ఫ్రీగా ఇవ్వట్లేదు కదా, నువ్వు వాళ్ళకి పని చేస్తున్నావు. ఇప్పుడు సినిమా చేయాలి, యాక్టింగ్ చేయాలి అంటే లేబర్ వర్క్, ఇండస్ట్రీ కానోళ్ళు సినిమా అంటే పిచ్చి,
అంటే వర్క్ ప్రొఫెషన్ లేని వాళ్ళు వేరే వాళ్ళు వచ్చి చూస్తే గంట కన్నా ఎక్కువ కూర్చోలేము, ఎలా ఎలా చేస్తారు మీరు అంతవరకు ఎండల్లో అవుట్డోర్లో ఎంత కష్టపడతారు అంటారు. కష్టం చేయందే పైకి రారు ఎవరు. అలాంటప్పుడు ఎందుకు అలాంటి స్టూపిడ్ థింగ్స్ చేయడం? బేసికలీ వాట్ ఐ సే, డోంట్ డూ దాట్. యు ఆర్ హర్టింగ్ యువర్ సెల్ఫ్ రెస్పెక్ట్, యు ఆర్ పుట్టింగ్ యువర్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఇన్ ద రిస్క్. సో నాకు అప్పుడు అనిపించింది, నేను ఇండస్ట్రీలో సక్సెస్ అయ్యానా, సక్సెస్ కాలేదా, సక్సెస్ఫుల్ ఫిల్మ్ చేశానా, దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ ఫర్ మీ ఎనీమోర్. ఆ సిచ్యువేషన్ తర్వాత, అంటే ద ఫస్ట్ అటాక్ ఐ గాట్ జస్ట్ బికాస్, అంటే నాకు ఆ రేప్ అటాక్ ఎందుకు జరిగింది, నేను హీరోయిన్ అవ్వాలని అనుకున్నాను కాబట్టి. సో ఇలాంటి సిచ్యువేషన్ ఇంకొక అమ్మాయికి రాకుండా ఇఫ్ ఐ కెన్ డూ సంథింగ్ అబౌట్ ఇట్, దెన్ ఐ థింక్ ఐ హ్యావ్ మై పర్పస్ ఆఫ్ మై లైఫ్ ఈజ్ సాల్వ్డ్. అట్లీస్ట్ ఐ షుడ్ బి హెల్ప్ఫుల్. అంటే ఒక ఉమెన్ లిబరేట్ అవ్వడానికి, తనంతా తను కష్ట తన రెస్పెక్ట్ ప్రొటెక్ట్ చేసుకుంటూ సొసైటీలో తిరగడానికి నా సైడ్ నుంచి సొసైటీకి నేను ఏం కాంట్రిబ్యూట్ చేయగలుగుతానని ఆలోచించాను ఆ రోజు. సో ఐ హవ్ డిసైడెడ్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు క్విట్ ఫిల్మ్స్. ఓకే, ఇదే విషయం నేను ఇలా జరిగింది నాకు అని నేను అంటే నేను భయపడ్డాను. అట్ ది సేమ్ టైం ఇంట్లో చెప్పాను అనుకో, నువ్వు ఇండస్ట్రీ చూస్ చేసుకున్నావు కాబట్టి యూ ఫేస్డ్ ఇట్, డోంట్ గో అని చెప్పి నన్ను ఇంట్లో హౌస్ అరెస్ట్ చేసేస్తారు. సో నేను చెప్పలేదు ఇంట్లో. ఇంకా ఒక్కరోజు ఎమోషనల్గా బాగా డిస్టర్బ్ అయ్యాను. నాకు తర్వాత అనిపించింది, ఇప్పుడు రేప్ అటాక్ అయినా సరే, ఇప్పుడు చాలామంది అమ్మాయిలను చూసారు రేప్ అయినా రేప్ అటాక్ అయినా కానీ చాలా మంత్స్ చాలా ఇయర్స్ డిప్రెషన్లో ఉండిపోయి ఏదో జరిగిపోయింది జరగకూడదు లైఫ్లో ఇట్లా డిప్రెస్ అయిపోతుంటారు కదా. వాట్ ఐ ఫీల్, ఒక రేప్ అటాక్ అయినా కానీ దెబ్బలు తగలడం అయినా కానీ అది ఇట్ ఈస్ అ వే ఆఫ్ షోయింగ్ డామినేషన్. ఇప్పుడు మనం తీసుకుంటే బీదవాళ్ళ మీద గొప్పవాళ్ళు కానీ లేకపోతే వీకర్ మీద స్ట్రాంగ్ డామినేట్ చేయడం అనేది ఒక సర్వైవల్ టాక్టిక్. ఇప్పుడు పులి ర్యాబిట్ని చంపుతుంది, ఇంకో పులిని చంపదు లేదా పెద్ద, ఎందుకు అంటే నువ్వు వీక్ ఉన్నావు అని చెప్పి అది డిసైడ్ అయిపోయింది కాబట్టి మీద డామినేట్ చేసింది. నువ్వు వీక్ కనిపించక కదా. ఓకే, మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.